Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూరుదే ఇవిడా ఈయన 27కి ఏం తింటున్నాడో తెలుసా? మనిషికో రుచి జిహ్వకో బుద్ధి అంటారు. నిత్యం మనిషి గాలి నీరు ఆహారం లేనిది బతికి ఉండలేరన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో కొంతమంది మాత్రం కొన్నింటిని మాత్రమే తీసుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది కేవలం ఛాయ్, మంచినీరు, ఇతర పండ్లు, ఫలాలు భుజిస్తూ బతికేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం 27గా కేవలం ఇసుక తిని బతికేస్తున్నాడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న వాస్తవం. ప్రకాశం జిల్లా కలసపాడుకు చెందిన కోటేశ్వరరావు మహాశివరాత్రిని పురస్కరించుకుని కర్నూలు జిల్లాలోని మహానందికి వచ్చిన ఆయన ఇసుక తింటూ కనిపించడంతో భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అదేంటి, ఎవరైనా ఫలహారంగా పులిహోర, దద్దోజనం, కొబ్బరి లేదా ఇతర తినుబండారాలు తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇసుక తినడంతో అందరి దృష్టి అతని వైపునకు మళ్ళింది. అంతేకాదు, క్షణాల్లో ఫోటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు. అయితే కొంతమంది భక్తులు కాస్త చొరవ చూపించి ఆయనను ఇలా ఎంతకాలం నుంచి చేస్తున్నారు, దీనివల్ల మీకు హాని కలగదా అని రకరకాల ప్రశ్నలు సంధించారు. అందుకు ఆయన బదిలిస్తూ తన కోరిక నెరవేరితే ఇసుక తింటానని 27 క్రితం విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నానని, కోరిక తీరడంతో అప్పటి నుంచి ఇసుక తింటున్నానని చెప్పుకొచ్చాడు. భక్తులు ఎవరైనా దేవుడి ప్రసాదం ఇస్తే తింటానని, లేదంటే ఇసుకే తన ఆహారమని తెలిపాడు. చిన్నపిల్లలు ఇసుక తినడం చూస్తుంటాం, అది వారికి తెలియదు. కొంతమంది పెద్ద అయ్యే వరకు చాటుమాటుగా ఇసుక తినేవారు కూడా ఉంటారు. అయితే 27గా ఇసుక తినడం అనేది మాత్రం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. దీనిపై అక్కడి డాక్టర్ ఒకరు మాట్లాడుతూ ఇసుకలో ఐరన్, కాల్షియం, మినరల్స్ ఉంటాయని చెప్పారు. రోజు ఇసుకను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అందుకు అనుగుణంగా మారుతుందని పేర్కొన్నారు. ఇది చాలా అరుదైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఏది ఏమైనా ఈ ఘటన చూసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.